ABN Entertainment YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి. రవితేజ టాలీవుడ్ లో ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాప్ ప్లేస్ కొట్టేసిన హీరో. తెలుగులో మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు మాస్ మహారాజా. సంక్రాంతి బరిలో క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్న రవితేజ తాజాగా డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఇప్పటి వరకు తెరపై కథానాయకుడుగా వెలిగిపోయిన రవి ఇప్పుడు తెర వెనుక కూడా తన ముద్ర వేయాలనుకుంటున్నాడు. హీరోగా కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించే హీరో రవితేజ అదే స్ఫూర్తితో తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తాడని టాక్ గట్టిగానే వినిపిస్తోంది. కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేయడానికి సిద్ధమైన రవితేజ తన పేరు కలిసొచ్చేలా ఆర్టీ వర్క్స్ పేరుతో ఇటీవలే ఒక బ్యానర్ ను రిజిస్టర్ చేయించాడట. ఈ బ్యానర్ ద్వారా యంగ్ టాలెంటెడ్ ఆర్టిస్టులను దర్శకులను పరిచయం చేస్తూ చిన్న మీడియం బడ్జెట్ లో సినిమాలు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడట. అవసరమైతే దర్శకత్వం చేయాలని అనుకుంటున్నాడట. పాతికేళ్ల కెరీర్లో తనకు సాయం అందించిన వాళ్లలాగే రవితేజ కూడా ఇతరులకు అవకాశాలు అందించబోతున్నాడట. ముఖ్యంగా తనలా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా పరిశ్రమలోకి వచ్చిన యంగ్ టాలెంట్ కు చేయూత అందించడం కోసం ఈ బ్యానర్ పెట్టడానికి మెయిన్ రీజన్ అని టాక్ వినిపిస్తుంది. రవితేజ ప్రెజెంట్ రమేష్ వర్మ దర్శకత్వంలో కిలాడీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మే 28న థియేటర్లోకి రాబోతుంది. ఈ చిత్రంతో పాటు మరోవైపు సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు వంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కొత్త దర్శకుడు గులాబీ శ్రీనుతోనూ ఓ సినిమా చేయనున్నాడట మాస్ రాజా. ఇంకా నక్కిన త్రినాథరావు, పూరి జగన్నాథ్ వంటి దర్శకులు కూడా రవితేజ కోసం లైన్ లో ఉన్నారు. మొత్తం మీద రవితేజ నిర్మాతగా మారాలనుకుంటున్న తాజా నిర్ణయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ABN Entertainment YouTube channel సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.